మీరు పార్టీ నుంచి బయటకు వచ్చినాక కొంతమంది వ్యక్తుల అభిప్రాయం రేవంత్ రెడ్డి లాగా అగ్రెసివ్ గా ఉండాలని కోరుకుంటున్నారు కొండార విశ్వేశ్వర రెడ్డి. ఇతను కూడా రేవంత్ రెడ్డి లాగా కొట్లాడొచ్చు కదా, ఎందుకు కొట్లాడలేక బయటకు వెళ్ళాడు? కొట్లాడుతూనే ఉన్నా నేనే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉండి అవును కొట్లాడుతూనే ఉన్నా నేను కొట్లాడుతూనే ఉన్నా. ప్రతిదాన్ని నా సోషల్ మీడియాలు చూడు, నా కమెంట్స్ చూడు. నేను అక్కడ పోయి 5 సార్లు అరెస్ట్ చేశాను, ఇంటి బయటికి పోతే అరెస్ట్ చేశాను. అండ్ శ్రవణ్ దాసోజీ గారు కొట్లాడుతున్నారు, రాములు నాయక్ గారు. కానీ మ్యాక్సిమం కొట్లాడేటోళ్ళు చూస్తే మేము నిజంగా ఇన్కట్స్ అని కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అంటే ఇది ఇంకోటి ఏంటంటే అది ఎవరిని తప్పు పట్టొద్దు. నేను హనుమంతరావు గారికి ఇది చెప్పిన, ఆయన అన్నాడు వాళ్ళ భాష మనం ఎట్లా మాట్లాడతాం విశ్వేశ్వర్, వాళ్ళ సాంప్రదాయం మీరు వేరే. అదే కాంగ్రెస్ పార్టీ మా సాంప్రదాయమే మాకు డిసడ్వాంటేజ్ అవుతుంది, మా ప్రజాస్వామ్యం లోపట్టున్న డెమోక్రసీయే మా డిసడ్వాంటేజ్. ఏవైతే నిజంగానే బలమైన పాయింట్లు ఉన్నాయో అవే మాకు ఒక నెగటివ్గా పనిచేస్తున్నాయి. అంటే వీళ్ళకి ఎందుకు హనుమంతరావు గారికి మాట్లాడరాదా, ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాట్లాడరాదా? అంటే వాళ్ళ కల్చర్ అది, కాంగ్రెస్ పార్టీ కల్చర్ అది. అందుకే కానీ దానివల్ల ప్రజలకు అరే వీళ్ళు సరెండర్ అయిపోయింది అన్నట్టు ఇమేజ్ వస్తుంది. రెస్పెక్ట్ ఇస్తే అది మంచిది, నువ్వు నన్ను తిట్టినా నేను నీకు గౌరవం ఇస్తే యాక్చువల్లీ మంచిది. కానీ ప్రజలు అది చూస్తలేదు, నేను మీరు తిడితే నేను తిట్టకుంటే నేను సరెండర్ అయిపోయినా అని ప్రజలకు నమ్మకం వచ్చింది. ఇవి కొన్ని కాంగ్రెస్ పార్టీ బలమైన సాంప్రదాయాలు, మంచి సాంప్రదాయాలు. అది కొంచెము ఈ రోజుల రాజకీయాలలో అవి పనిచేస్తలేవు, ఇంకా నెగటివ్ పనిచేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల్ని ఢిల్లీలో ఎందుకు కలవాల్సి వచ్చింది కొండా విశ్వేశ్వరరెడ్డి? అయితే నాకు చాలామంది తెలుసు, దగ్గర తెలుసు, వ్యక్తిగతంగా నాకు తెలుసు చాలా సీనియర్స్ నాయకులు. అండ్ కొందరు నాకు జీ ట్వంటీ త్రీ గురించి గులాబ్ నబీ ఆజాద్ కావచ్చు, కపిల్ సిబల్ కావచ్చు, అలాంటి వాళ్ళతో ఎందుకు కలిసి? అయితే నేను దీపేందర్ హూడా మొన్న నేను ఫోన్ కూడా చేసిండ్రు. వీళ్ళందరూ నాకు వ్యక్తిగతంగా దగ్గర నాకు అడ్వైజ్ ఇచ్చిండ్రు అండ్ నాకు సపోర్ట్ ఇచ్చిండ్రు. అండ్ ఇక్కడికి వచ్చి నాకు కొంతమంది నాకు క్యాంపెయిన్ కూడా చేసిండ్రు. హరిశ్చంద్ర మీనా అని రాజస్థాన్ ఎంపీ ఉండే ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన రాజస్థాన్ వదిలిపెట్టి నాకు వచ్చి క్యాంపెయిన్ చేసిన కిటిక మారువాడి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళతో, రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు. అయితే వాళ్లకు నేను కేవలం జస్ట్ మెసేజ్, ఇంత నాకు సాయం చేసిన వాళ్ళు కేవలం మెసేజ్ చేస్తే అది మంచిగా ఉండదు. ఇంకోటి అంటే చాలా మంది కొందేమో నా తోటోళ్ళు, వాళ్ళకి చెప్పొచ్చు, ఫోన్లో కూడా చెప్పొచ్చు, నేను వచ్చి కలిసినప్పుడు కలుస్తాను. నేను పెద్దోళ్ళకి ఫోన్లో మెసేజ్, నేను అక్కడ పోయి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నా ఏంటంటే ఈ పరిస్థితుల వల్ల దీనివల్ల నేను పోతున్నా అని చెప్పే అవసరం ఉండే నాకు. అండ్ అది కరెక్ట్ పద్ధతి, అది ఓ గుడ్ మేనర్స్ అనుకోరాదండి ఏమన్నా అనుకోండి. అయితే అందుకే నేను పోయినా అండ్ పోయి కలిసిన చెప్పినా, వాళ్ళకి అర్థమైంది. అందరు కూడా ఎవరు కూడా తప్పని చేస్తున్నాము, పిచ్చి పని చేసినాము ఒక్కరు కూడా అనలేదు. మాకు అర్థమైంది మీరు ఎందుకు పోతుండ్రో, కొంతమంది మీరు మంచి పనే చేసినారు, ఎవరు కూడా నీతిగా చేయరు. ఏంటంటే ఓ వేరే పార్టీలు మాట్లాడుకొని వచ్చి ఇక్కడ నుంచి అక్కడ దుంపుతారు. నేను ఆ పార్టీ నుంచి బయటికి వచ్చిన 3 నెలలు ఏ పార్టీలో జాయిన్ కాకుండా మీరు ఉంటారు, మేము మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తామని కూడా చెప్పింది చాలా మంది. ఎవరు ఎవరు చెప్పారు అది ఆ మాట? అంటే మీరు కాంగ్రెస్ పార్టీ, మీరు కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసినా కానీ మంచి పని చేశారని కాంగ్రెస్ సీనియర్ నేతలు అన్నారు. అవును, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని రిజైన్ చేసి నువ్వు ఏ పార్టీలో జాయిన్ కాకుంటున్నావు, అన్ని చూస్తున్నావు, అన్ని ఆప్షన్ పెట్టుకున్నాడు మంచి అన్నారు. అది వ్యక్తిగతంగా నాకు వ్యక్తి చెప్పిండు. అది నేను మీడియా అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు, నేను లేను, నేను కొంచెం ఫ్రీ మాట్లాడవచ్చు. నేను ఇప్పుడు వాళ్ళ వ్యక్తుల పేరు చెప్తే వాళ్ళకు వాళ్ళు వ్యక్తిగతంగా నాకు చెప్పిండ్రు. అండ్ అక్కడనే ఉండు, మళ్ళీ మంచిగా అయితే బలం చేసుకున్నాం రమ్మని కూడా చెప్పిండు కొంతమంది. కొంతమంది ఉత్తరనే అక్కడ ఇడిచిపెట్టిన ఏంటంటే పార్టీ ఇడిచిపెట్టి వేరే పార్టీ జాయిన్ కాకుండా అన్ని ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేసి చాలా తక్కువ నాయకులు ఇట్లా చేస్తారు. నువ్వు మంచి పని చేసినావు, నీ అడ్వైజర్స్ ఎవరు కానీ నా అడ్వైజర్స్ ఎవరు లేరు, నేను సొంతగా నిర్ణయం తీసుకున్నా, నిజంగానే ఓపెన్ మైండ్ తోటో ఎక్స్ప్రెస్ చేద్దామనుకున్నా తెలంగాణను ఎట్లా బాగా చేయాలని. అయితే అందరు మెచ్చుకున్నారు, చాలామంది మెచ్చుకున్నారు. కానీ ఒక్కరు కూడా నువ్వు తప్పని చేసినావు, నువ్వు పిచ్చి పని చేసినావు అని ఒక్కరు కూడా అనలేదు. కానీ విచిత్రమైనది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి బాధ లేదు కానీ టీఆర్ఎస్ వాళ్ళకి బాధ. ఏంది నేను కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చినాను, నాకు మెసేజెస్ కూడా విషయాన్ని అక్కడనే ఉండమనండి, ఆయనకు రాజకీయ భవిష్యత్తు మంచిగా ఉందని టీఆర్ఎస్ వాళ్ళు మెసేజ్ పంపిస్తున్నారు. అది విచిత్రమైనది. వాళ్ళకి ఎందుకు బాధ? వేరే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరో ఏమే మాజీ ఎంపీ పోయితే వాళ్ళకేం బాధ? ఇంకా కొంతమంది ఏమో నువ్వు బీజేపీలో అస్సలే జాయిన్ కావద్దని, అది అంతా ఇచ్చేటోళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు, టీఆర్ఎస్ వాళ్ళు.
ఇంకా కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో చూడండి నాది, నువ్వు షర్మిలా పార్టీలో జాయిన్ అయితే మంచిగా, ఇవన్నీ టీఆర్ఎస్ వాళ్ళకి బాధ ఉంది, నేను కాంగ్రెస్ పార్టీ వదిలిపెడితే. మరిన్ని అప్డేట్స్ కోసం ఐఫ్రేమ్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఫాలోస్ ఆన్ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్.